హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీనా ఛానల్. నేను యాంకరింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు. ఓకే, ఈ విషయం పక్కన పెట్టి ఫస్ట్ నేనెవరా చెప్తాను. నా పేరు రాజనందిని. నవీనా యూట్యూబ్ ఛానల్లో నవీనాని ఇంకా నవీనా గారి బెస్ట్ ఫ్రెండ్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో శ్రీహానితో పాటు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంతకు ఏం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నారండి, తెలుసుకోవచ్చా మేడం? సో ఇప్పుడు నేను ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఒక ట్రెండింగ్ గేమ్ పెట్టబోతున్నా. ఆ ట్రెండింగ్ ఏమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నెవర్ హ్యావ్ ఎవర్ గేమ్. సో ఆర్ యూ పీపుల్ రెడీ? Yes. సో ఫస్ట్ ఇవి తీసుకోండి మీరు. థ్యాంక్ యూ మ్యామ్. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్, సో నేను ఇప్పుడు మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీ ఇద్దరు దానికి జెన్యున్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీరిద్దరు అబద్ధాలు చెప్తారని నాకు తెలుసు. సో మీరు పింకీ ప్రామిస్ చేయండి, ఇలా అప్పుడే నేను నమ్ముతా. నువ్వు వేసుకో, పెట్టుకో. ట్రూత్ చెప్పాలి. సో లెట్స్ స్టార్ట్. మేము చాలా ట్రెండింగ్ గా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాము. మామూలుగా అందరు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకొని చేస్తారట. ఇది మేము కొంచెం పద్ధతిగా కనిపిద్దామని ముగ్గురం చున్నీలతో కవర్ చేసి. నేను ఎప్పుడు ఇలాగే కనిపిస్తా, అలాంటి షోస్ ఉంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అంటే నా వేసుకుంటాను. నెవర్ హ్యావ్ ఎవర్ ఎవరైనా ప్యాంట్ షర్ట్లు వేసుకొని చేస్తారు తెలుసా? ఐ మీన్ వెస్ట్రన్ రూల్ ఉందా? రూల్ ఉందా? కెన్ యూ పీపుల్ స్టాప్ ఇట్? పెళ్ళైన వాళ్ళం ఫస్ట్ గేమ్ ఆడదాం. అయితే ఓకే ఓకే, చెల్లి పోస్ట్ ఇచ్చాం కానీ దొరికింద ఛాన్స్ అని వాయిస్తుంది. చలో ఓకే. సో ఆరెంజ్ నెవరు, పింక్ ఐ హ్యావ్, మీకు కనపడకపోతే. ఓకే, సో ఇప్పుడు మీరు నెవర్ నెవర్ అని చూపించారనుకో, దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఐ హ్యావ్ కనుక చూపించారనుకో, దానికి మాత్రం ఒక ట్రూత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఓకే, పక్కా? ఓకే, పక్కా. సో లెట్స్ స్టార్ట్. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? ఆగు, మీరు లుక్ వద్దమ్మా, ఆన్సర్ చెప్పండి. అంటే ఇద్దరు దొంగలేనా? సో చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ కావాలి. అంటే నేను ఈ మధ్య గోవాకి వెళ్ళినప్పుడు అద్భుత ప్రదేశంలో అద్భుతమైన డ్రెస్సులు బాగా నచ్చి, సరే కానీ డ్రెస్సులు అంతా డేర్ చేయలేం కాబట్టి మీ ఆయన కార్ లో వెయిట్ చేస్తున్నప్పుడు ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్ళాం, గుర్తుందా? ఆ జ్యువెలరీ షాప్ లో మంచి మంచివి కాలివి ఇవి కొన్నాం, గుర్తుందా? మీ అందరికి గిఫ్ట్ ఇచ్చామా? కొనలేదా? కొనలేదే, కొట్టేసాము. ఇది 20 రూపాయలకి వస్తుందండి మామూలుగా. దీని ఆవిడ 175 రూపాయలు చెప్పి 5 రూపాయలకు డిస్కౌంట్ ఇవ్వట్లా, హర్ట్ అయిపోయాను అప్పుడు బాగా. సో ట్రై చేస్తామన్నమాట, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. చాలా జెన్యూన్, చాలా జెన్యూన్. నాకు ఏమో ఇది నీ గిఫ్ట్ అని చెప్పి నాకు కూడా తెచ్చింది. సో అమ్మా వాళ్ళ ఫ్రెండ్ కి దృష్టి తగలకుండా తెచ్చిచ్చిందేమో అనుకున్నాను. అంటే దొంగతనం చేస్తే ఎక్కువ పవర్ఫుల్ పనిచేస్తుంది అంట అది. సో అమ్మా నీ ఎక్స్ప్లెనేషన్ చెప్పు. నా ఎక్స్ప్లెనేషన్, నన్ను చూస్తేనే ఎలా ఉన్నానో మీ అందరికి తెలుసు బాగా. నేను బాగా ఫుడ్ ఇన్ కాబట్టి జ్యువెలరీలు, చీరలు, నగలు ఇలాంటివి నేను దొంగతనం చేయలే, ఫుడ్ బాగా దొంగతనం చేస్తాను నేను. ఏ ఫుడ్డా? అదెట్లా చేస్తారు? అదే కదా, అదెట్లా చేస్తారు అమ్మా? అదెట్లా చేస్తారంటే ఇప్పుడు నార్మల్ గా మన షూటింగ్ కి చాలా మంది ఇంట్లోంచి కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా షార్ట్ లో ఉంటారు. వాళ్ళు అదేంటి, బుట్టలు ఓపెన్ చేయడం, అందులో ఏమైనా ఉంటే పొలాలు వైపు అటువైపు వెళ్ళినప్పుడు, ఈవెంట్స్ వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ మధ్యలో ఆగుతూ ఉంటాం కదా, అక్కడ చెట్ల కింద పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ క్యారేజెస్ పెట్టుకుంటారు. వెళ్ళి వాళ్ళ క్యారేజెస్ లోంచి తీసుకుని తినేయడం ఇలాంటివి చేశాను, చిలిపి పనులు అంతే. బట్ ఎక్కడ ఏ దొంగతనం అయితే చేయలేదు, చెయ్యను కూడా. సరే ఎవరికి సూటే దొంగతనం చేసి. సో మీ సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ చేశారా? యాక్సిడెంటా? దీనికి సంబంధించిన వ్యక్తి నాకు ఎదురుగా వచ్చున్నాడు. నెవర్, నాకైతే గుర్తులేదు. నువ్వేం చేయలేదు, పర్ఫెక్ట్ డ్రైవర్ అది. అంటే నేను సొంత, నేను చాలా తెలివిగల వ్యక్తిని, సొంత కార్ని ఎప్పుడు యాక్సిడెంట్ చేయలేదు, పక్కన కార్ మాత్రం సచ్ చేశాను.
అందులో కామెడీ ఏంటంటే యాక్చువల్లీ షార్ట్ కోసం కార్ డ్రైవ్ చేయమన్నాడు, అది ఆటోమేటిక్ కదా, అదే ఇప్పుడు నేర్చుకుంటున్నాను తొలి అడుగులు. ఇంకా అదేమో అది గేర్ బండి, దాని గేర్లు గిర్లు అన్ని మార్చాలి. నేను ఆటోమేటిక్ లాగా తీసి డమ్మన్నా, అది ఆగట్లే. ఓ దీనికి నాలుగైదు ఉన్నాయి కింద ఎక్కడే నొక్కాలని చెప్పలేదు నీకు ఇవాళ గుద్దానని. ఈ రోజేనా? ఈ రోజు కాదు, ఐ మీన్ ఫ్యూ డేస్ బ్యాక్ అది. సో మీ థర్డ్ క్వశ్చన్ చాలా సిల్లీ క్వశ్చన్, మీరు చేశారో చేయలేదో నాకు తెలీదు, కానీ కొంచెం అడగడానికి నీకు సిగ్గేస్తుందా? మీరు చేసింది నేను చేయలేదు, నేను చేయలేదు. సో మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్లో చేశారా? బాధ్యత గల వ్యక్తి నేను, అలాంటివి ఎక్కడ చేయాలో అక్కడ. సారీ, నెవర్. ఫైన్, థ్యాంక్ గాడ్ ఈ క్వశ్చన్ అడిగావు, సముద్రం అని అడగలేదు. అంటే సముద్రంలో చేశారా? సముద్రం ఐ హావ్ ఆగదు ఎవరికి. ఐ హావ్ ఎక్స్ప్లనేషన్. సముద్రంలో ఎవరికి ఆ ఫ్లో ఆగదండి, అది చాలా చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది కదా, స్విమ్మింగ్ పూల్ లో ఫ్లో ఉండదు. ఫ్లోల గురించి చాలా ఫ్లోగా మాట్లాడుతున్నారు ఇక్కడ, కొంచెం బాల చూసుకోండి. ఐ హావ్ అమ్మా అర్జెంట్ గా ఐ హావ్ క్వశ్చన్ ప్లీజ్. సో మీ ఫోర్త్ క్వశ్చన్ చెప్పండి ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? వీళ్ళిద్దరి కంటే ఎక్కువ పెద్ద కొడుకుని అసలు కొట్టాను. మీరిద్దరు కొంచెం ముందుకు కూర్చోరా, ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేసే పట్టు ఉన్నారు నన్ను. యాంకర్ కి రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి ముందు. అడిగారు ఇక్కడే ఉన్నారు కొట్టి చూపించేసాం, చెప్పడం ఎందుకు లేని. సో నా పిల్లల్ని తప్ప ఎవరిని కొట్టలేదండి, నేను మా ఆయన్ని కూడా కొట్టానండి. ఇది చాలా జెన్యున్ ఆన్సర్, దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి ఆ ఇన్సిడెంట్ గురించి. ఏ కొట్టడం అంటే ఢిల్లీ కచ్చర్ అబ్బో నన్ను కొడుతున్నాడు మా పట్ట 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 పక్కన వాళ్ళ నాయన వాయిస్తాడు. నేను నార్మల్ గా కొట్టలేదు, నార్మల్ గా సినిమా చూసి ఎక్కువ ఆనందం వచ్చిన కదా సీన్ వచ్చిన, కొంతమందికి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, పట్ట పట్ట కొట్టేవాడు. మూడు నాలుగు సార్లు చూసి చాలా భరించేదాన్ని, ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు అలా కొడితే నేను కూడా రిటర్న్ నవ్వి కొట్టేసేదాన్ని. సార్ నుంచి ఆయన పక్కన అసలు సినిమా చూడద్దు అసలు చూడదు, దీనికి కూడా ఎక్స్పీరియన్స్. అమ్మా ఓకే. సో మీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా మందు తాగారా? మందు అంటే ఆల్కహాలే గా? నవీన ఆంటీ ఇదే పెట్టేస్తుంది, సంబంధం లేదు, ఇది ఈవిడే చూపించింది. నో నో ఐ కాంట్ బిలీవ్ ఐ హావ్ ఐ హావ్ బోత్ ఐ హావ్ అంటే మా ఊర్లో కళ్ళు బాగా దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా అబద్ధాలు ఆడారా? ఐ హావ్ ఏ వస్తుంది నాకు తెలుసులే, నాకు తెలుసు. అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ముందు తీసుకురండి చూద్దాం, గర్వంగా చెప్తాను. అవును ఐ హావ్. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను? పాఠం వచ్చి ఉంటాను, నీ పాటలు పాడేదాను. అబద్ధాలు ఆడవా? నేను ద జెన్యూన్ అండ్ ట్రూత్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద యూనివర్స్. నువ్వు మొన్న స్కూల్కి వెళ్ళినప్పుడు మీ మ్యామ్ అడిగితే ఏం చెప్పావే? నేనైతే ఆడానండి, మా ఇంట్లో వాళ్ళతో అయితే ఎప్పుడు ఆడలేదు. పాపతో అయితే చిన్న చిన్న అబద్ధాలు ఆడి మనం తినిపించడం ఇలాంటి అది కామన్. మా షూటింగ్స్ లో మాత్రం లేట్ గా, కొంచెం లేట్ గా మరణాయి కాబట్టి షూటింగ్స్ లో అయితే రోజుకి ఒకసారి ఆడతాం. నేను జస్ట్ మార్నింగ్ షూటింగ్ లొకేషన్ కి వెళ్ళేంత వరకు ఆడతాను, వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం జెన్యూనే అంతే. వాళ్ళు అడుగుతారు బయలుదేరారా మేడం అని, మార్నింగ్ 7 కి 5 నిమిషాల్లో ఉంటానండి అంటాము. కానీ అప్పుడు ఇంకా బ్రష్ చేయాలి. అమ్మో విన్నారు చూసారంటే ఇంకా మేడం బ్రష్ చేస్తారా? క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా వేరే పార్టీస్కి వెళ్ళి నేను మీ పార్టీకి వచ్చాను అని చెప్పి తిన్నారా? ఐ హావ్. ఇలాంటివి నువ్వు మీ నాన్న చేస్తారా? మేము చెయ్యం.
ఎస్ నెవర్ తెలిసిన వాళ్ళ పార్టీ డౌట్ వస్తుందే ఓ పార్టీలో పెళ్ళిలో కనిపిస్తే దానిలోకి వెళ్ళిపోయి శుభ్రంగా మిక్కి రావడం నెవర్ మాకు ఇంట్లో వాళ్ళు బాగా పెడతారు మా షూటింగ్ వాళ్ళు కూడా బాగా పెడతారండి అలాంటి బుద్ధులు మాకు లేవు నెక్స్ట్ తట్టుకోలేకపోతున్నాం అబ్బా సర్లే సో మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద ప్రాంక్ చేశారా అమ్మా చెప్పు గుర్తు రావట్లేదే ఆ గుర్తు చేసుకో యా యా చేశా so explanation we need so we need నేనేనా ఆ ఓకే ఈ మధ్యనే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారండి శ్రీవాణి గారని ఆవిని ఎలాగైనా నేను ఒక 10 కిలోలన్న తగ్గించాలి ఈ సంవత్సరంలో అని ఒక దీక్ష పూని ఒక కాల్ చేశాను ఆవిడికి యాక్చువల్లీ నెల రోజులు కంటిన్యూ చేశాను నేను ఆ ప్రాంక్ కాల్ అది నాకు నా కొడుకు అప్పుడు కొన్న న్యూ నెంబర్ దానికి తెలియదు ఆ విషయం సో హాయ్ అండి ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్లో ఒక షార్ట్ మూవీ చేస్తున్నాం మిమ్మల్ని మెయిన్ లీడ్ అనుకుంటున్నాము సో మీరు మాకు చాలా నచ్చారు మీకు ఎలాగైనా చేయాలంటే అది నమ్మేసింది నిజంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు నాకు కాల్ చేశారేమో అనేసి ఫస్ట్ నమ్మలేదు ఫస్ట్ నమ్మలేదా నేను చెప్పేశాను కదా నేను కొంచెం లావు ఉంటానండి అని చెప్పింది మీరు అలాగే ఇష్టం అండి మాకు మాకు అలాగే కావాలి అది ఇదని చెప్పి 1 మంత్ నమ్మించాను దాన్ని దాన్ని నాతోనే మళ్ళీ నా ఫోన్ అయిపోయాక నాకే అబద్ధాలు చెప్పేది మీరు ఒకసారి మీరు లైవ్ కాల్ చేయగలరా అండి మిమ్మల్ని చూడాలని ఉంది మీరు ఒకసారి ఫొటోస్ పంపగలరా అండి ఇప్పుడు ప్రజెంట్ అవి ఉన్నంటే అండి తప్పకుండా అండి దాన్ని బద్ధకం వేస్తుంది అనమాట ఏసీ నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక మీటింగ్కి వచ్చానండి షూటింగ్లో ఉన్నాను నేను మీకు ఒక 1/2 అవర్ తర్వాత ఫోన్ చేస్తాను అని కట్టేసాను స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను స్విమ్ చేస్తాను మళ్ళీ అది కూడా చూడండి స్విమ్లో స్విమ్మింగ్ పూల్ జిమ్ అసలు ఏం లేవు తర్వాత ఇమ్మీడియట్గా నాకు కాల్ చేసి ఏమైనా ఇట్లా ఫోన్ చేశారు ఇట్లా స్విమ్మింగ్ పూల్లో ఉన్నానని చెప్పాను సో మామూలుగా ఏడుకోలేదు 1 మంత్ తర్వాత నేనే చెప్పేసాను ఉందా నెంబర్ అలాగే ఉంది ఇదో నెట్ఫ్లిక్స్ ఐల్ షో నెట్ఫ్లిక్స్ ఈసారి నిజంగా నెట్ఫ్లిక్స్ నుంచి ఫోన్ వచ్చిన నమ్మదేమో అలా లేదు నా జీవితంలో నేను ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ప్రాంక్ కాల్ అదే సో మా టెల్ అబౌట్ యువర్ ప్రాంక్ నా ప్రాంక్ ఏంటంటే April 1st ముందు రోజు నేను మా వారు ఆల్మోస్ట్ మన ఆర్టిస్ట్లకి మా చుట్టాలందరికీ కూడా నేను ఫోన్ చేసి మీ ఇంటి బయటే ఉన్నాను మీ ఇంటి గల్లీ చివరిలో ఉన్నాను నా కార్ పాడైపోయింది నేను ఒక్కదాన్నే ఉన్నాను ప్లీజ్ రండి అని అందరినీ గల్లీ చివరి వరకు రప్పించేసాను ఆ టైంలో ఇది మేబీ 2016 or 2017 ఐడియా లేదు కానీ అందరిని అలా రప్పించేసాం అనమాట కూడా పై నుంచి కిందికి వచ్చి డోర్లు ఓపెన్ చేసి బయట మమ్మల్ని ఎత్తుకొని ఇక్కడే రండి ఒక్కదాన్ని ఉండిపోయానని రాత్రి 12 పావుకి 12 నుంచి 2 o'clock వరకు అందరితో నైట్ ఆడుకున్నాం ఇంకో ప్రాంక్ చేసాం ఈ మధ్య మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నా దాంట్లో ఏంటి ఇంట్లోకి వచ్చేసి నీళ్లు తాగేసి వెళ్ళిపోయి నేను ఎప్పుడు వచ్చాను బిగ్గెస్ట్ 1 మంత్ ఆడుకుంది మమ్మల్ని ఇంటికి వచ్చింది మధ్యలో చాలా ఉన్నాయి కానీ నాకు గుర్తులేదు సో మీరు ఇద్దరు చెప్పారు కాబట్టి నీ ప్రాంక్ గురించి నేను చెప్తా సో నేను ఇంకా మా అక్క ఇంట్లో ఉన్నాము సో మా మమ్మీ అప్పుడే కింద కారు నుంచి లైక్ షూటింగ్ నుంచి వచ్చింది అనమాట వచ్చి టైంకి రాదు కొంచెం లేట్గా వస్తుంది అనమాట సో సడన్ గా వచ్చేసి ఎపిసోడ్ అయిపోద్ది ఒక వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు నేను షూటింగ్ నుండి వచ్చాను దాని తర్వాత ఇంటికి వెళ్ళాను అర్జెంట్ వాష్రూమ్ కోసం అని ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి పక్కనే ఉంది కాబట్టి ఆ టైంలో మనది వేరే ఏదో షో జరుగుతుంది సో పైకి వెళ్ళి ఏంటమ్మా ఏం చేస్తున్నారు అని వీళ్ళని పలకరించి వాష్రూమ్కి వచ్చి వీళ్ళిద్దరు ఏదో ఆడుకుంటున్నా నేను కామ్గా కిందికి వచ్చి వెళ్ళిపోయా కొద్ది ఒక 2 hours తర్వాత మళ్ళీ వెళ్ళా అమ్మా నువ్వు ఇప్పుడే వస్తున్నావా అని చెప్పేసి అడిగారు అదేంటి అంటే అవును ఇప్పుడే వస్తున్నా అన్న లేదమ్మా నువ్వు అప్పుడు వచ్చేవాడిని ఏదో క్వశ్చన్ ఇలా డౌట్గా అడిగారు దాన్ని క్యాచ్ చేసి నేను ఇప్పుడే వస్తున్నాను ఇంతకు ముందు రావడం ఏంటి అని చెప్పి మొదలు పెట్టాను లేదమ్మా నువ్వు వచ్చావు మమ్మల్ని పలకరిచ్చావు వాష్రూమ్కి వెళ్ళావు హ్యాండ్ వాష్ చేసుకున్నావు వెళ్ళిపో ఇచ్చా షూటింగ్ నుంచి ఇప్పుడు వస్తున్నా కనిపించట్లేదా మేకప్ అని వీళ్ళు రాత్రంతా ఇంకోటి అది అయిన తర్వాత భయపడుతూనే ఉన్నారు నైట్ టైం కూడా నేను పడుకున్నట్టే పడుకొని నందిని మీ అమ్మ వాణిశ్రీ పడుకుంది నేను మీ అమ్మ శ్రీవాణి పడుకుంది నేను వాణిశ్రీనమ్మ దాని తర్వాత సోని నన్ను చూసినప్పుడు అల్లా ఇలా భయపడుతూ ఇంట్లో అందరు కూడా నాకు ఫోన్ చేసి ఎవరు వచ్చారంటే నాకు భయం వేస్తుంది నేను ఇలా అవుతున్నానంటే నాకు భయం వేస్తుంది నేను ఎంత భయపడ్డాను ఏమైపోయింది శ్రీవాణి కానీ
మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఎవరు చెప్పలేదు వీళ్ళని నమ్మించడానికి పా వీళ్ళని నమ్మించడానికి అందరికి ఫోన్ చేసి ఎవరు వచ్చారంట అత్తమ్మ వీళ్ళిద్దరు బాగా భయపడుతున్నారు అని పాపం నెల రోజులు ఏమని తప్పు చేస్తే వాణిశ్రీ రావడం ఈ మీదికి అప్పటి నుంచి నిజంగానే అబద్ధాలు చెప్పలేదు అందుకే రండి సినిమాలకు చూడకూడదు చనిపోతున్నారు పిల్లలు మీ తర్వాత క్వశ్చన్ ఏంటిదంటే మీరు మీకు వచ్చిన గిఫ్ట్ని అలాగే కొత్తగా ఉందని చెప్పి ప్యాక్ చేసి వేరే వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇచ్చారా ఓలని సార్లు ఇచ్చా నాకు నచ్చని గిఫ్ట్లని ఇలాగే చేసేస్తా ఉంటా ఇప్పుడు అవసరమైతే నచ్చినవి కూడా నేను ఇచ్చేసా అవునా అది తప్పని పరిస్థితుల్లో నేను ఇచ్చాను 2-3 times బట్ ఆల్మోస్ట్ నాకు నచ్చని ఇవన్నీ మళ్ళీ రీగిఫ్టింగ్ చేసేస్తానే ఉంటాను ఇప్పుడు ఫ్రెష్ షోస్ కెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను రెగ్యులర్ గా సో అవన్నీ కూడా మాకు కావాల్సిన వాళ్ళు ముఖ్యంగా నా కొడుకు వచ్చిన గిఫ్ట్లు అన్ని 75% వేస్ట్ గిఫ్ట్స్ ఉంటాయి అవన్నీ పనికిరానివి పాపం గిఫ్ట్స్ మంచివే కానీ అవన్నీ మళ్ళీ మళ్ళీ బర్త్డేస్ కి అలా సో మీరు ఎప్పుడైనా విండో బయటకి దూకారా విండో నుంచి బయటికి విండో నుంచి బయటికి ఇవి నేనైతే నెవరే ఎప్పుడు దూకావమ్మా ఎప్పుడు దూకానంటే దొంగతనానికి దూకలేదమ్మా షూటింగ్ లో ఇక్కడ నుండి అంత దూరం ఎవరు నడుస్తాడని ఆ కిటికీ నుంచి అలా దూకి అలా వెళ్ళిపోయేదాన్ని కబడ్డీ టైం లో కూడా పరిగెత్తేటట్టు అయితే ఇక్కడ దూకితే అటు దూకితే రూమ్ ఆ రూమ్ లోంచి అలా దూకుంటూ వెళ్ళటం ఈ చాలా చేశాను నేను ఇంతవరకు నేను చాలా అయిన గుర్తులేవు కానీ ఇప్పుడు మీరు గుర్తు చేస్తే గానీ గుర్తొచ్చా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చేశాను అని యా మీరు ఎప్పుడైనా టాటూ వేసుకున్నారా నెవర్ ఐ హావ్ ఆ నెవర్ ఆ నెవర్ నాకు టాటూస్ ఉన్నాయి మా పాపవి డెలివరీ టాటూస్ ఓ నాకు ఆ టాటూస్ కూడా లేవు ఒరిజినల్ టాటూస్ నేను వేయించుకోలే వచ్చేసాయి ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి స్టార్ వేయించుకుందాం అనుకుంటున్నాను స్టార్ కి స్టార్ ఎందుకమ్మా బాబా ఇలాంటి ఉంటే చాలా బాగా లంచ్ లో డిన్నర్ లాగా ఓకే 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 ఇది చాలా సిల్లీ క్వశ్చన్ అన్నమాట నాకు ఎక్సైటింగ్ ఉంది అన్నమాట మీరు ఎప్పుడైనా బబుల్ గమ్ తింటారు కదా తిని పబ్లిక్ ప్లేస్ లో పడేశారా లేదంటే చాలా మంచిదాన్ని నాకు నా స్కూల్ టైంలో 9th class 10th class 7th class నుంచి యాంకరింగ్ చేస్తున్నాను కదా టాంబాయ్ లా ఫీల్ అయ్యేదాన్ని అందరు టాంబాయ్ అనే పిలిచేవాళ్ళు అనమాట ఎప్పుడు నోట్లో బబుల్ గమ్ ఆ టైంలో బూమర్స్ చాలా ఫ్యాషన్ ఎప్పుడు నోట్లో ఇలాగే ఉంటుంది తీసుకెళ్ళి బెంచెస్ కింద స్కూల్ వాళ్ళకి తెలియదు పాపం నేను చెప్తున్నా మా టీచర్స్ చైర్స్ దగ్గర అతికిచ్చేయటం కొన్ని చేసాం టీచర్ టీచర్ అన్ని ఇదే చేసింది టీచర్ తిట్టుకుంటారు క్లాస్కి రానని ఇప్పుడు ఇంకా తిట్టుకుంటారు కానీ సో మీ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు మీరిద్దరు అలానే కాదు మీ బెస్ట్ ఫ్రెండ్స్తోని ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా నేను ఎప్పుడైతే తను ఈ టైంకి రమ్మంటుందో ఆ టైంకి వస్తున్నానని చెప్పేసి అబద్ధాలు చెప్తూనే ఉంటా ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్కి రావడం కూడా అబద్ధం చెప్తున్నాను ఇలాంటి విషయాలు చెప్పలేదు మేమిద్దరం యాక్చువల్ అన్ని షేర్ చేసేసుకుంటాము నేను టైమింగ్ విషయంలో మాత్రం బాగా ఇది టైమింగ్ లో మాత్రం అందుకే ఈ మధ్య వీడియో కాల్స్ చేసి అడుగుతున్నాను అందుకే కార్లో కూర్చొని మరి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఏం చేసింది ఈరోజు 5:30కి వస్తానని చెప్పి 6:30కి వచ్చింది 5:30కి కార్లోకి వచ్చాను అక్కా నేను వస్తున్నాను అని చెప్పించింది వీడియో కాల్లో కట్ చేస్తే దీనికి మా ఇంటికి 10 minutes ఇల్లు 3 kilometers ఉంటుంది 6:30 అయింది 10 minutes కాలేదా నీకు ఇంకా అంటే ఓ మై గాడ్ ఇలాంటివి చాలా ఉంటాయి మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే మీరు ఎప్పుడైనా మీ ఏజ్ గురించి అబద్ధాలు చెప్పారా ఏజ్ నేను ఎప్పుడూ చెప్పలేదండి నేను 25లో ఆగిపోయాను ఆ తర్వాత నాకు చెప్పే అవసరం రాలేదు అసలు 25 సెప్టెంబర్ 2nd సో కంగ్రాచులేషన్స్
ఆవిడకి ఏం చెప్పాలో తెలియక పాపం కంగ్రాచులేషన్. అడ్జస్ట్ అయిపోండి, మీ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నువ్వు కూడా అడుగు, చెప్తా. అడిగితే చెప్తారా? అయితే వద్దు, బాయ్. ఓకే, నేను చెప్తున్నా, నువ్వు అడగకపోయినా చెప్తా. చెప్తా. ఓకే, మీరు ఎప్పుడైనా మీ పని తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడారా? పని తప్పించుకోవడానికి అబద్ధాలా? నేను ఐ హావ్ ఫీల్ ఐ హావ్ రెగ్యులర్ గా అదే పని చేస్తూ ఉంటాను. నేను పని తప్పించుకోవడానికంటే ఇంట్లో బట్టలు మడత పెట్టడం, బెడ్షీట్ మార్చడం, ఉల్లిపాయలు కోయటం, ఆకుకూరలు ఏరటం, ఇలాంటి వాటికి ఏదో పనుందని ఫోన్ మాట్లాడటం, బయటికి వెళ్ళిపోయి పనుందని చెప్పేసి బయటికి పారిపోవడం లాంటి ఇంకొకటి. ఇది పెళ్ళైన తర్వాత, ఇవి పెళ్ళికి ముందు పూజలు. పూజలు ఉంది అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని పారిపోయేదాన్ని. ఇప్పటికి కూడా ఎవరు దాన్ని ఇంట్లో చెప్పను, ఎవరు దాని ఇంట్లో పూజలు ఉన్నాయంటే ఆ రోజు నాకు ఏదో పని ఉంటుంది. నేనైతే చాలా సార్లు పని తెప్పించుకోండి, నాకు ఇంట్లో పని లక్కీగా అవసరం లేదు, మమ్మీయే చేస్తారు నాకు మొత్తము. నేను చేద్దాం అనుకున్నా కూడా అయ్యో పాపం బిడ్డ నేనే చేసేస్తాను, తనే చేసేస్తుంది. ఇలా మమ్మీ నేను చేస్తాను మమ్మీ 5 నిమిషాలు తర్వాత చేస్తానంటే పర్లే, ఆ 5 నిమిషాల్లో మమ్మీయే పని చేసేసుకుంటుంది. బట్ నీ బయటికి వెళ్ళేది ఎప్పుడైనా బద్ధకం ఉంటే, బయట పనులు చేసే బద్ధకం ఉంటే మాత్రం షూటింగ్కి ఏదైనా డేట్ ఇచ్చేదో, లేకపోతే ఎవరు ఇంటర్వ్యూకి పిలిచారు, లేకపోతే ఇంకేదన్నా దానికి పిలిచారు, అప్పుడు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ తప్పించుకోవడానికి బోల్డ్ అన్న బదల. నేను నా షూటింగ్ విషయాల్లో ఎప్పుడూ బద్దకిచ్చను, నేను బద్దకిచ్చాను. నేను అసలు ఎప్పుడు ఇంట్లో పనికి మాత్రమే ఉపవాసాలు చేయాలంటే, పూజలు చేయాలంటే, ఇంట్లో ఏమైనా పండుగలు పబ్బాలు వస్తే ఇష్టం బాగా, అవన్నిటికీ నేను చాలా లేజీ. మిగతా పూజలు చేయడం నేను బాగా ఇష్టం. మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్ది ఫోన్ చెక్ చేశారా, లేదంటే పర్స్ల నుంచి డబ్బులు తీసేశారా? ఇది ప్రతి వైపుకు ఉన్న లీగల్ హక్కు. ఆ రెండు విషయాలు కంపల్సరీ చేయాలి, లేకపోతే తను మంచి వైఫ్ అనిపించుకోదు. ఫోన్ ఎప్పుడు చెక్ చేయలేదు, ఫోన్లే చెక్ చేశాను, డబ్బులు అయితే ఎప్పుడు తీయలేదు. డబ్బులు మా ఆయన తీస్తూ ఉంటే నేనే వద్దని చెప్పి దాపెడుతూ ఉంటారు. నేను తీసా ఎప్పుడు తీస్తూనే ఉంటాను. ఇప్పుడు 100 రూపాయలు తగ్గినా తక్కువ ఎవరైనా వచ్చినా నా పర్సులో ఆ టైంలో డబ్బులు లేకపోయినా ఎవడో ఏటీఎంకి వెళ్ళి డ్రా చేస్తాడు అనుకున్నా. దేవుడు దయవల్ల దేవుడు నా పర్సు ఎప్పుడు నిండుగానే పెట్టి, నా దగ్గర అసలు క్యాషే ఉండదు, నో క్యాష్, జీరో క్యాష్ ఏమీ లేదు. ఫోన్లో అయితే బాగా చెక్ చేస్తాను, నాకు తెలుసు. నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, చెక్ చేయాలి కాబట్టి చెక్ చేస్తాను. అప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా సీక్రెట్గా, ఐ మీన్ దొంగతనంగా థియేటర్లోకి ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ? మంచి క్వశ్చన్ చెప్పమ్మా. ఎస్ ఐ హావ్. నువ్వు అక్కడే బోల్డ్ ఉంటాయి కదా, కొనుక్కొచ్చాను తీసుకెళ్ళి. అక్కడ ఏంటో 350-300 పెడితే ఒక పాప్కార్న్, వెరీ ఎక్స్పెన్సివ్. చాలా టేస్టీగా అనిపిస్తాయి ఆ టైంలో. నేను కంపల్సరీ ఏదో ఒకటి తీసుకెళ్తాను, నాకు ఇద్దరు పిల్లలు కదా, వాళ్ళకి ఫుడ్ ఇస్తేనే వాళ్ళు కామ్గా ఉంటారు, లేకపోతే నా బ్రెయిన్లో సినిమా కూర్చోదు, వాళ్ళ నసే కూర్చుంటుంది. కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్లో ఒక సీక్రెట్ పాకెట్ ఉందన్నమాట, అందులో చాక్లెట్లు, వాళ్ళకున్న లాలీపాప్స్ అట్లాంటివన్నీ వేసుకొని తీసుకెళ్ళి సినిమా అంతా ఇస్తూ ఉంటాను. నేను సినిమా చూసుకుంటాను. ఇదే డైలాగ్ ఈవిడ అడగండి, థియేటర్కి ఎందుకు వస్తుంది ఈవిడ? ఈవిడ థియేటర్కి ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి వస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్కార్న్స్, కూల్ డ్రింక్స్ అంటే నాన్ స్టాప్. మీకు సినిమా అయినా 2.5 గంటలు మా పాప పిల్లలంటేనే అది అవుతూనే ఉంటది. మరి సినిమా ఎవరు చూస్తాడు, టీవీలో కూడా వస్తుంది, అది కూడా చూడొచ్చు. థియేటర్కి వెళ్ళేది ఎందుకు? ఆ మోమోస్ కానీ, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అవి తినడానికి కదా, పిజ్జాస్ కానీ, నాచోస్ కానీ. అవి చెప్పడం ఏంటంటే నేను సినిమా చూడటానికి కదా, సినిమా చూస్తూ ఇవన్నీ తినడానికి వస్తాను, అది లెక్క. నెక్స్ట్ మ్యామ్. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫేక్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారా? ఐ హ్యావ్ వస్తుందేమో అనుకుంటున్నా. ఐ హ్యావ్ ఫేక్ నెంబర్స్ కాదు, మా ఇందే ఇచ్చేస్తాం. అవునా? మా నెంబరే పెట్టేస్తాం. ఎవరైనా బాగా నష్టపెడుతున్నాడు, మేడం గారు ఫోన్ నెంబర్, మేడం గారు అని అడుగుతూ ఉంటారు కదా, వీడిని తప్పించుకోవాలంటే ఏదో ఒక నెంబర్ ఇవ్వాలని చెప్పి నోటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాను. నేను మా నెంబర్ మాత్రమే ఇస్తాను. పబ్లిక్లో ఎప్పుడైనా అని ఏడ్చారు? షూటింగ్లో నా షాట్లో చాలా సార్. అలా యాక్టింగ్ కోసం, జెన్యున్గా ఎప్పుడు ఏడవాలి? జెన్యున్గా అయితే నువ్వు ఏడ్చావు. ఎప్పుడు ఏడ్చావు? ఆంటీ కోసం, మా మమ్మీ కోసం ఏడ్చావు? స్టేజ్ మీద చాలా సార్. ఎప్పుడు ఏడ్చాను? స్టేజ్ పైన. దానికంటే ముందు శ్యామలది కూడా మనం ఇద్దరం డాన్స్ చేసాం, అప్పుడు కూడా ఆంటీ గురించి చెప్పి ఏడ్చావు. ఓకే, అలా ఏడ్చాను. I have never
ఓకే, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోలీసులకి దొరికేశారా మీరు ఎప్పుడైనా? అయ్యా నాకు తెలీదు, నేను నవీన అంటే చూసా, నిన్ను కూడా చూసా. ఏంటి రెండు పెట్టాను అనుకుంటున్నారా? నాకు తెలిసి ఎప్పుడు నేను చేయలేదు, కానీ నాకు బిల్స్ మాత్రం 30,000 వచ్చాయి. అది ఓఆర్ఆర్లో వెళ్తున్నప్పుడు మనం 100 మారినచో అది బిల్స్ వచ్చునంట, వచ్చినది మనకు తెలియదు. నాకు తెలియకుండా వచ్చేస్తాయి ఇంటికి. నేనైతే నాకు తెలిసి అయితే ఏది చేయను. ఓకే, తెలియకుండా అయితే నాకు తెలియదు. 1400 అంటే ఓఆర్ఆర్లో 100 దాటితే జాగ్రత్త. మీరు ఎప్పుడైనా రియల్ గోస్ట్ని చూసారా? నన్ను చూడకండి, కెమెరాని చూసి చెప్పండి. నన్ను చూడద్దు, చేయకూడదు, చూపించద్దు. రియల్ గోస్ట్, ఐఎమ్ నాట్ ద రియల్ గోస్ట్, ఐఎమ్ ద ఫేక్ గోస్ట్. తల్లులకు పిల్లలు కాకుండా ఇంకెవరుంటారు చెప్పండి ఆ పోస్ట్లో. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని. అమ్మో, ఇది కాకుండా ఇంకా రెండు అటు కార్నర్లో కూర్చోబెట్టాను. మొత్తం 3 దయ్యాలను చూసాను ఇప్పుడు వరకు నేను. నేనైతే నిజంగా ఒక దయ్యాన్ని చూసాను. నిజంగా చూసావా? హౌ, వేర్, హౌ? ఇదైతే ఓకే, అందమైన దయ్యమేగా. నవ్వే దయ్యం, నవ్వుతూ ఉండే దయ్యం ఎప్పుడు, ఏమన్నా మాట్లాడినా అసలు ఏమైనా గంట తర్వాత నేను ఏం చెప్పాను గుర్తుందా అంటే, అదే కదా అని అన్ని నవ్వుతూనే ఉంటుంది. గంట సేపు ఆయన మనం పిచ్చోళ్ళు ఉంటాం. వదిలేస్తుంది అన్ని. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా రోడ్ మీద డబ్బులు దొరుకుతాయి కదా, అది మీరు ఇద్దరు తీసుకున్నా? ఎప్పుడైనా దొరికితే బాగుండని కోరుకుంటూ ఉంటాను. ఇప్పుడు దొరికితే డెఫినెట్గా తీసుకుంటా. నాకు ఇంతవరకు దొరకలేదండి. నాకు నా జీవిత కోరికల్లో అది కూడా ఒక కోరిక, నాకు రోడ్డు మీద ఎప్పుడైనా కనీసం ఒక 200 రూపాయల నోట్ అన్న దొరకాలి. బాగా గుర్తులేదు కానీ నాకు ఏదో దొరికితే నేను అక్కడే ఎవరో బెగ్గర కూడా ఇచ్చేసినట్టున్నాను. ఎప్పుడు దొరకల దొరికిన ఏంటంటే మా అమ్మమ్మ తీసుకొని ఇవ్వదు. ఏది దొరికినా నువ్వు బయట వాళ్ళకి దానం చేసేసి అని ఇంట్లోకి తీసుకొని ఇవ్వదు అనమాట. చిన్నప్పుడు కూడా ఏదో గోల్డ్ దొరికింది, తీసుకొస్తే మా అమ్మమ్మ ఎవరికో ఇప్పించేసింది ఆ చేతులతో. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా షూటింగ్కి వెళ్తారు, అక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మీకంటే మంచిగా రెడీ అవుతే, నాకంటే మంచిగా రెడీ అయ్యారని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకా మేకప్ వేసుకొని ఇంకా జ్యువెలరీ వేసుకొని వచ్చారా? ఎందుకంటే నాకు రెడీ అవ్వటమే బద్ధకం. దానికి బద్ధకం, నాకు చాలా బద్ధకం. ఇప్పుడు కూడా నా స్కిన్ మీద నత్తాయి. అక్క తెల్లగా ఉన్నారని ఏమో కొంచెం జస్ట్ కాటుగా లిప్స్టిక్ పెట్టుకొని రావే అన్నందుకు కాటుగా లిప్స్టిక్ పెట్టుకొని వచ్చా. నేను అలా చేయలేదు ఎప్పుడు, ఎందుకంటే నన్ను చూసి మిగతా వాళ్ళు చేసేసుకుంటారు అనమాట. అలాగా ఎప్పుడు ఎవరికి ఛాన్స్ వద్దలేదు దీనికి తెలుసు. ఆల్మోస్ట్ పైనుంచి కింద దాకా మొత్తం అయ్యేసే వెళ్తాను. రెడీ అవ్వండి అని చెప్పిన నాకు అంతే వచ్చండి, నేను ఇలాగే ఉంటానని. నేను మాత్రం రెడీ అవ్వటం చాలా బద్ధకం. బ్యూటీస్ అవసరం లేదమ్మా, రెడీ అయ్యేది బలవంతంగా కూర్చోబెట్టి రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను రెడీ అవ్వాలి. అవును, నేనే యాడ్ చేసేది ఇప్పుడు. మీరు ఎప్పుడైనా సెర్లాక్ తిన్నారా చిన్నపిల్లలది? నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం, ఈవెన్ ఇప్పుడు కూడా ఇష్టం తింటాం. నాకు బోన్విటా, న్యూట్రెలా, అంటే చాక్లెట్ ఫ్లేవర్స్ సేమ్ ఆంటీ, సెర్లాక్, పాల పౌడర్, అన్నీ చాలా ఇష్టం, చాలా తింటాను. మీరు టీవీ ఇండస్ట్రీ యాక్ట్రెస్ కదా, మీకు ఎవరినైనా చూసి కొంచెం జెలసీ ఉంటుందా, అబ్బా ఇలాగుంటే ఉండేది అని? ఇది చూపించేస్తుంది నాకు. అదేంటది, అది అమ్మ నువ్వే చూపించేస్తున్నావేంటే? నువ్వే చెప్పు. ఐ కాన్ సే మరి, బికాస్ దిస్ ఇస్ యువర్ గేమ్. యువర్ గేమ్ అన్నప్పుడు నేనే చూపించాలి, నువ్వు చూపించకూడదు. ఐ కెన్ పెద్ద అడుగు, రీజన్ అడుగు. ఎప్పుడు నేనే చెప్తున్నా, నేను సార్ అటు నువ్వు చెప్పు. మా పాప ఇదని చూపించింది, బట్ జెలసీ అనేది నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. కానీ చెప్తున్నా ఒక్క నిమిషం, జెలసీ అనేది నేను ఎవరిని చూసి ఇప్పుడు టచ్ అవుట్, నేను ఎవరిని చూసి కూడా జెలసీ ఫీల్ అవ్వను. బట్ షూట్లో మాత్రం ఫన్ చేస్తూ ఉంటాను. ఆ ఫన్ గురించి ఐ హ్యావ్ అని చెప్తున్నాను. నేను నార్మల్గా డస్కీ కలర్, దానితో హైట్ తక్కువ, దానితో లావు, అంటే అన్ని రకాలుగా నేను నీచంగానే కనిపిస్తాను బయట. లొకేషన్స్ అందరూ తెల్లగా, సన్నగా, కొంచెం పొడుగ్గా బాగా కనిపిస్తుండారు. చీ, మీ రంగు వచ్చినా బాగుండు, మేకప్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది నేను, మీ హైట్ ఉన్నా బాగుండు, ఇంత ఇంత హీల్స్ వేసుకొని నడవాలి, అలా ఎప్పుడు ఫన్ చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఐ లవ్ మై సెల్ఫ్.
నేనంటే నాకు చాలా ఇష్టం. ఇది ఫైవ్ కోసం నేను నేర్పిస్తూ ఉంటా, బట్ నాకు నేనే నేను చాలా ఇష్టం, నాకు ఉన్నది దేవుడు ఇచ్చింది నాకు చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అంతే. అంటే ఐ హ్యావ్ ఎలా అంటే, మనము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో ఎంత చేస్తున్నామో మనకు తెలుసు. సో పక్కన వాళ్ళు కూడా మనంతనే చేస్తారు, మనకంటే తక్కువే ఉంటారు. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఈజ్ గ్రేట్, ఎవరికి వాళ్ళే గ్రేట్. సో మనం వాట్ వీ డిజర్వ్ వీ డోంట్ గెట్, ద అదర్ పీపుల్ విల్ గెట్. మనం వాళ్ళు ఈక్వల్గా కష్టపడినా సరే కొంతమందికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ కూర్చో పెట్టేసి ఎక్కువ ప్యాంపర్ చేసి ఎక్కువ వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు. సో వై ఇస్ దాట్ అనే అప్పుడు జెలసి వస్తుంది. నా తిండి గోలా, నా షూటింగ్ గోలా, నా యాక్టింగ్ గోలా నాకే ఉంటుంది. పక్కన ఉంటుంది అబ్జర్వ్ చేయలేదు, తెల్లగున్నారా పొడుక్కున్నారా, అయ్యో హీల్స్ వేసుకోవాలా మేకప్ వేసుకోవాలా అంతే. టచ్ అప్ కూడా చేసుకోవడం బద్దకం నాకు. అదేది నాకు బద్దకం. నెవర్ హ్యావ్ ఎవర్ గేమ్ ఇక్కడితో ముగిసిపోయింది అమ్మయ్య. సో మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే ఓకే, ఆగండి ఆగండి, ఇంకా అయిపోలేదు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, వద్దు 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 వద్దు, కాదు ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అన్నమాట. మీ హస్బెండ్స్ మీ గురించి ఏమనుకుంటారు? మీకు చెప్పాలి. మా ఆయన దృష్టిలో నేను ఒక శ్రీదేవి, ఆయనకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం, అందుకే శ్రీదేవి అని ఎప్పుడైనా శ్రీవాణి నన్ను పెళ్లి. అమ్మ ఐశ్వర్య కూడా, అమ్మ ఐశ్వర్య రాయ్. ఆయనకి కాజల్ ఆ రంగు ఉన్నానని చెప్పేసి నేను, శ్రీదేవిలో శ్రీ ఉందని శ్రీవాణి నన్ను. ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ, అసలు నన్ను చూడకుండా ఉండలేడు. అసలు నేను తిండి పెడితేనే తింటాడు, లేకపోతే లేదు. నేను ఏం చెప్తే అది చేస్తాడు. ఆయనకి నేనంటే అంత పిచ్చి. వీడియోస్లో తెలుస్తుంది. నేనా? యాక్చువల్లీ మా ఆయన పెళ్ళి చేసుకోక ముందు నన్ను ఆయన చూడబుద్ధ ఏది కూడా కాదు, ఒక ఆయనకంటే డబ్బులు ఉన్న షర్టు, అసలు దానికి మ్యాచ్ అవన్నీ ప్యాంటు, ఇలా సెంటర్ పార్టీషన్, ఒక డొక్కు అద్దాలు పెట్టుకుని ఉండేవాడు. సో నేను వచ్చిన తర్వాత ఆయన లైఫే మారిపోయింది. ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. నా ఆయన అదృష్టం ఎవరు అంటే నా పాదంతోనే అని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. నేను లైఫ్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఎప్పుడు ఆయనకి ఏం కావాలని నన్ను అడుగుతాడు, నా దగ్గరే సలహాలు తీసుకుంటాడు, ఉండిపడితే బాగుండని ఫీల్ అవుతాడు, నన్ను చూడకపోతే ఒక గంట ఆగితే ఫోన్ చేసేస్తాడు. సో ఇలా వాట్ ఎవర్ హీఈస్ వెరీ వెరీ హ్యాపీ విత్ మీ. అండ్ ఆయన అదృష్టం నేను, ఇది ట్రూ అండి. కావాలంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని అడిగితే కూడా ఇదే చెప్తా. ఛాలెంజ్ ఫైన్. నేను మా మమ్మీ ఎక్కువగా అవుతుంది, నేను వస్తున్నాను అంటే చాలు, ఎప్పుడు వస్తుంది మావడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. చూపులు చాలు. ఇప్పుడు మీరు మీ హస్బెండ్స్ ఏమనుకుంటున్నారో మీ గురించి మీరు చెప్పారు కదా, అనుకుంటున్నారు వీళ్ళు, ఇది వీళ్ళ భ్రమ. యాక్చువల్లీ వీళ్ళ హస్బెండ్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మీకు వీడియో వేస్తా, చూసుకోండి. నాకు వంటరూంలో పని ఉంది. ఏమద్దు 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 చూసారా, ఇక్కడే నిజం బయటపడిపోతుంది. వీళ్ళు అసలు ఎలా ఉంటారు చూడండి వీడియో. నాన్న నువ్వు అమ్మ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న నేను యాంకరింగ్ చేసినప్పుడు అమ్మని గురించి తెగ గొప్పలు చెప్పేసి, మా ఆయన ఇలా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు, నేను ఉండకుండా బయట ఒక్క మెతుకు కూడా ఉంటారు అని చెప్పి చెప్పేసింది. సో నువ్వేమనుకుంటున్నావు? కరెక్ట్గా పాప, నిజంగా నేను కూడా అమ్మ విషయంలో ఈ విషయంలో మాత్రం 100% చేస్తాను. ఎందుకంటే పాపం దాన్ని ఉండి పెడుతుంది యాక్చువల్గా. అందులో ఇలాంటి కరోనా లాక్డౌన్లో కూడా అన్ని వంటలు మనకి ఇష్టమే ఉండి పెడుతుంది అని కూడా జరిగింది చెప్పు. ఏ పొద్దున్న లేచిపోతుంది, అన్ని పనులు చేస్తుంది, అన్నీ వండి పెడుతుంది. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. మీ అమ్మ విషయంలో నాకు తెలిసి ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఎలా మాట్లాడో రాదు అనమాట. అంత అంటే అది ఓపెన్ హార్ట్, మన వాళ్ళు కాబట్టి, మనం కాబట్టి, మన మనిషి కాబట్టి ఓపెన్ హార్ట్ అనుకుంటాం కాబట్టి బయట కొంతమంది హర్ట్ అవుతుంటారు అంతే. సో అది కొంచెం లౌక్యం నేర్చుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలివిగా మాట్లాడడం నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది. యాక్చువల్గా అది రాంగే, కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అలా నేర్చుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. బట్ ఎనీవే, అమ్మ ఒక నిజంగా కష్టపడుతుంది, అన్ని వర్క్స్ బాగానే చేస్తుంది. అమ్మకి ఇన్ని వంటలు వచ్చాం కూడా ఇప్పుడే తెలిసింది నాకు. డాడీ మమ్మీ మీద నీ ఒపీనియన్ చెప్పు. ఏంటి బాబు,
ఒపీనియనా? ఏం చెప్పను, నేను ఉదయం లేవగానే మీ అమ్మ మొఖం చూస్తా తెలుసా? ఎందుకే తెలుసా, నేను షూటింగ్ చేయడానికి మార్నింగ్ వెళ్ళేస్తా కదా, మీ అమ్మ 11 గంటల దాకా లేవదు కదా, మరి పక్కే ఉంటుంది. ఎవరి మొఖం చూస్తాం కంపల్సరీ? మీ అమ్మ మొఖం చూస్తా. ఇంకా ఇగో టీ, ఉదయం 7 గంటలకు టీ అడిగా, ఇప్పుడు లంచ్ టైం అయింది. నేను టీ అడిగిన విషయం మర్చిపోయి ఆకలి అవుతుంది, లంచ్ చేస్తున్నాను. సో మీ అమ్మ లంచ్ మార్నింగ్ టీ అడిగామనుకో లంచ్కి టీ ఇస్తుంది, మనం లంచ్ అడిగామనుకో డిన్నర్కి భోజనం పెడుతుంది. కాబట్టి మీ అమ్మ లేకుండా మేము బతకలేం రోజు, ఎందుకంటే అలా అంత టైం స్పెన్స్ ఇంకెవరికి ఉండదు తెలుసా. ఇంకేం కావాలి? సో ఇప్పుడు ఈ నెవర్ హ్యావ్ ఎవర్ అనే గేమ్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో గొడవ, అయ్యో గొడవ కాదులే కానీ గేమ్ నచ్చి ఫన్ నచ్చిందనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్.